ఊహించిందే జరిగింది కమలం పార్టీకి రామలమ్మ గుడ్ బై చెప్పారు రాహుల్ గాంధీ సమక్షంలో మరోసారి కాంగ్రెస్ లో చేరేందుకు బీజేపీలో జరుగుతున్న పరిణామాలపై విజయశాంతి తీవ్ర అసంతృప్తిగా ఉంటున్నారు చాలా రోజులుగా రాష్ట్ర నాయకత్వం తనను పక్కన పెట్టినట్లుగా కనిపిస్తోంది ఈ ఎన్నికల్లో టికెట్ ఆశించినా ఆమెకు నిరాశే ఎదురైంది స్టార్ క్యాంపెయినర్ జాబితాలో కూడా మొదట విజయశాంతి పేరు చేర్చలేదు ఇలా అన్ని రకాలుగా అసంతృప్తులతో ఉన్నప్పటికీ నాయకత్వం నుంచి ఎలా బుజ్జగింపు కానీ హామీ కానీ రాలేదు ఈ మధ్య కాలంలో తెలంగాణకి మూడు సార్లు వచ్చారు ప్రధాని మోదీ కానీ విజయశాంతి మాత్రం ఒక్క సభకు కూడా హాజరు కాలేదు ఇక మరోవైపు ఆమె చేసిన వరుస ట్వీట్లు బీజేపీ నేతలతో పాటు ఇతర నేతలను గందరగోళానికి గుర్చేశాయి ఇక ఇటీవల ఆమె సోషల్ మీడియా అకౌంట్ల నుంచి ప్రధాని మోదీ ఫోటోలు తొలగించారు దీంతో విజయశాంతి పార్టీ మార్పు ప్రచారం ఊపందుకుంది బిజెపి నాయకత్వంపై విజయశాంతి అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిన హస్తం పార్టీ నేతలు ఆమెతో చర్చలు జరిపారు ఈ భేటీలో ఆమెకు కీలక హామీలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది ఇక దీంతో అధిష్టానం నుంచి క్లియరెన్స్ రావడంతో బీజేపీకి గుడ్ బై చెప్పారు ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ముగియటంతో రాములంబ అసెంబ్లీకి కాకుండా పార్లమెంట్ ఎన్నికలకు ప్లాన్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది